हाई फ्रेंड्स एला उन्नारु अंदरू बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानु फ्रेंड्स चाला रोजुल तर्वात व्लॉग अनेदी चेस्तुन्नानु इप्पटि वरकु ना शॉर्ट वीडियोस की एंकरेज चेसी सपोर्ट चेसिनंदुकु चाला अंटे चाला थैंक्स एदैते ना शॉर्ट वीडियोस की सपोर्ट चेसारो ना व्लॉग्स की कूडा मीरु इदे परंगा सपोर्ट चेयंडी ओके फ्रेंड्स वेलकम टू महास ऑफिशियल ओके फ्रेंड्स ना व्लॉग वच्चेसी चूडंडी ईवनिंग अयिपोयिंदि इप्पुडु मा दीक्ष चूडंडी एट्ला आडुकुंटुंदो मोक्ष मोक्ष एक्व शात टाइम अने टेबल दगरे स्पेस्टे माट माट की डोर ओपन क्लोज दाने दारती इपड़े भारी वर्ष पड़न क्षण अट्लाद वर्ष पड़े अंत एंड वे मबुल पड़ता मेबी नाइट वर्ष पड़ेमो ఈ రోజు నేను బిస్కెట్స్ అనేది చేస్తున్నాను మా దీక్ష గోల భరించలేక చేస్తున్నాను అది దేంతో చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను ఏం లేదు ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఈ అంగన్వాడి పౌడర్ తో బిస్కెట్ అనేది చేస్తున్నాను మా దీక్ష చాలా అంటే చాలా గోల్ చేస్తుంది అన్నమాట బిస్కెట్ చేయండి బిస్కెట్ పిల్లలు తింటారో తినరో వాళ్ళకి ఎట్లా ఉంటుందో స్టమక్ పెయిన్ వస్తుందో లేకపోతే కొంతమంది పిల్లలకి ఈ అంగన్వాడి బాలామృతం అనేది పడుతుంది కొంతమంది పిల్లలకి బాలామృతం అనేది పడవు దాని మూలంగా కడుపులో నొప్పి అనేది మోషన్స్ అనేవి అట్లా అవుతాయన్నమాట సో అదే భయంతో నేను ఇప్పటివరకు పిల్లలకి బాలామృతం అనేది ఏ రకంగానో తినిపించలేకపోయాను బట్ మొన్న ఏంటో రీసెంట్ గా నేను ఉంది కదా బాలామృతం सो बिस्केट पिल तिंटारो लेदो ट्राई चेस्ते कदा पिल की पड़ तो पड़ो अना चूसी नैन मोना ट्राई चसाट बिस्केट्स अने बिस्केट अने चाला चाला टेस्ट उन्ना पिल बैठ फुडने अड़गट लेदे बिस् चॉकलेट कावाली बिस्केट कावाली इला अड़ता कदा मैं दीक्ष अच्छे अड़कता है कायल अवनी इवनी बट बालामृत तो बिस्केट्स एपड़ो अपटी बैठे अड़गट ओनली बिस्केट 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 इदे अड़ती सो इत मरी चला सिंपल रेसीपी अन्मा दाने गुरी मैं टेंशन पनावसर ले सो नीन बिस्केट्स अने पिलो वीडियो चूस ओके फ्रेंड्स मुंदुगा अयिते ओक पेद्द प्लेट तीसुकोवाली अंदुलो बालामृतं सगं पिंडिनी वेसुकोनी कोंचेम कोंचेम नीळ्लु कलुपुकुंटू ओक मुद्दलागा कलुपुकोवाली एदैते ई वीडियोलो चूपिस्तुन्नानो इदे परंगा कोंचेम कोंचेम नीळ्लु अनेदी वेसुकुंटू इलागा मुद्दलागा कलुपुकोवाली ఇలా పిండి కలుపుకుంటూ ఒక ముద్దలా చేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని చేతికి అంటించుకొని పిండికి కూడా అప్లై చేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మనం చపాతి చేసే పల్క మీదైనా సరే లేకపోతే రాయి మీదైనా సరే చపాతి చేసే కర్ర సహాయంతో ఈ విధంగా షేప్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించే విధానంగా షేప్ చేసుకొని కత్తి సహాయంతో पीसेस लागा कट चेसुकुंटे सरिपोतुंदी मनकी एला अवेलेबल उंटे अला पीसेस नी कट चेसुकोवाली मा दीक्ष अयिते नाकु नेनु चेसे प्रति ओक्क पनिलो तन हैंड अनेदि उंटुंदन्नमाट चाला हेल्पफुल गा उंटुंदी नाकु చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి దీనికన్నా ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే స్టవ్ ఆన్ చేసి బాని పెట్టి అందులో ఆయిల్ అనేది వేసుకొని హీట్ అయ్యేలాగా పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ రైస్ బ్రెన్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఇది పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా కట్ చేసుకున్న బిస్కెట్స్ ని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి वन साइड फ्राई अब फ्रेंड्स चूस्त कदाधा ईद निमशाल फ्राई चुस्को तरह मनम बिस्केट मल्ल और ईद निमशाल फ्राई अस्ते सरपोमी हेल्दी अंड टेस्ट रेसीपी अने रेडी अन्ट मा दीक्षक चला अंत चाल इष्ट मेरूसारी रेसीपी अने ट्रई से चूँगी మిగిలిన బిస్కెట్ పీసెస్ ని కూడా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అన్నమాట మనకి ఎక్కువ టైం కూడా పట్టదు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది బాలామృతం బిస్కెట్స్ మా దీక్షకి చాలా అంటే చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి హెల్దీ ఫుడ్ అనేది సో నేను ఇక్కడ మా దీక్షకి ఇస్తున్నాను అంతలోనే మా మోక చూడండి ఎక్కడ ఉందో మీరే చెప్పండి చూడండి ఆ గుళ్ళోకెళ్ళి ఎట్లా ఆడుకుంటుందో అందుకే నేను ఈ అటమ్మక ఏదైతే ఉందో అది అడ్డు పెట్టి చైర్ అనేది పెడుతున్నాను సో పెరుగుతున్న పిల్లలు కాబట్టి వాళ్ళని నేను అయితే ఆపలేను కదా సో అడ్డు ఇటు పరిగెత్తి అడ్డు చేయి ఇప్పుడైనా సరే తను చాలా అలర్జీ చేస్తుందన్నమాట ఆ ప్లేట్ మొత్తం మిచ్చేయమని
सो नेनु प्लेट मोत्तम इव्वकुंडा ओक पीस अनेदी इच्चानु इक्कड मा दीक्ष अयिते सैकिल मीद आडुकुंटू आडुकुंटू अक्कडिकक्कड पड़िपोयिंदी चूडंडि एंत बोर्गा एडुस्तुंदी ना बुच्चि तल्लि మా మోక్ష ఇంకా వాళ్ళకన్నా ఇంకా ఏడిపించడంలో ముందుంటుంది అనమాట. ఎట్లా ఏడిపిస్తుందో అంతకన్నా దగ్గర కూడా తీసుకుంటుంది. అంటే వాళ్ళక్క ఏడుస్తుంది కాబట్టి చూడండి, ఇప్పుడు వాళ్ళక్కని బిస్కెట్ తిను అక్క, బిస్కెట్ తిను అక్క అని ఎంత బాగా ఇస్తుందో. కానీ మా మోక్షకి టూ వర్షన్స్ ఉన్నాయి. కోపం వచ్చిందా, కోపం వచ్చినా రాకపోయినా కొడతనే ఉంటుంది. ఇంకా మా దీక్షకి అదే భయంతో తొందరగా మా మోక్ష దగ్గర ఏ బిస్కెట్ అనేది తీసుకోదు. సో పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ రిలేషన్ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇదే నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే గోళ మా పిల్లలతో సరిపోతుంది అన్నమాట. సో ఇదేనండి నా బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.